కలిగిన మా కన్న తండ్రి, దయా కనికెరము గల మా దేవ, ఈ ఉదయకాల సమయంలో వెలకట్టలేని అమూల్యమైన మీ మాటలను వినగలిగే అదృష్టాన్ని మహాభాగ్యమును మీరు మాకు అనుగ్రహించారు తండ్రి, మీకు స్తుతులు నాయన. దేవా, ఈ లోకంలో ధూళి కంటే అల్పమైన జీవితాలు నాయన మావి, నీ పిల్లలుగా బ్రతికే మహాభాగ్యాన్ని మాకు అందిస్తున్నారు. మొదటి వర్తమానంగా నీ కుమారుడు ద్వారా మాట్లాడారు. మరిన్ని విలువైన సంగతులు దేవా, బలహీనుడను ఎన్నికలేని వాడను నా తండ్రి, నా యందు మీరుండి మాట్లాడండి. నీ పిల్లలందరి హృదయములను కదిలించమని దేవా, మీ మాటకు లోబడినట్లుగా, మీ మాటకు విధేయులు మగునట్లుగా, మొత్తు బారిపోతున్న మొండిగా మారిపోతున్న మా హృదయములు తండ్రి మీ మాటకు విధేయత చూపించేలాగున మీ కృప చూపించండి. మా జీవితాల్లో మీ మాటలను ఒప్పుకొని వాటి ప్రకారంగా నడుచుకునే ఆ అదృష్టాన్ని మహాభాగ్యాన్ని మాకు ఇవ్వమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఉదయకాల సమయంలో ఆయన మాటలు వినే అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ సమయంలో దేవుణ్ణి నమ్ముకుంటున్న మనమందరం దేవుని గురించి ఆయన ఉనికిని, ఆయన సామర్థ్యాన్ని, ఆయనకున్న ఆలోచనలను మనం తప్పనిసరిగా తెలుసుకోవలసిన అవసరం మనకుంది. యేసుక్రీస్తు వారు బ్రతుకున్న దినాలలో కానీ నేటి దినాలలో కానీ అనేకులు బైబిల్ మీద, యేసు ప్రభు వారి మీద బురద జల్లే కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అందుకే యేసు ప్రభులు వారి గురించి కొన్ని సంవత్సరాల క్రితం మీకు గుర్తుందో లేదో కానీ విజయ విహారం అనే ఒక పుస్తకం ఒకటి వచ్చేది. ఇప్పుడు రావడం లేదా, మ్యాగజైన్ మూసేశారు దాన్ని. అందులో ప్రత్యేకించి ఒక ఆర్టికల్ ఏమేశాడంటే, ఆ పుస్తకం నిండా ఆర్టికల్ ఏమేశాడంటే, ఎవరికి తెలియని మరి సంగతులు ధైర్యంగా చెప్పగలిగే ఏకైక పుస్తకం అని దాంట్లో ముద్రించిన విషయాలు ఏంటంటే, యేసు ప్రభుల వారు మన ఇండియాలోని కాశ్మీరు ప్రాంతానికి వచ్చి బౌద్ధ సన్యాసుల దగ్గర నేర్చుకున్నాడు. హిమాలయ పర్వతాలలో ఉన్నటువంటి ఆ బౌద్ధ సన్యాసుల దగ్గర యేసుక్రీస్తు ప్రభు వారు నేర్చుకున్నాడు అని ఆ ఆర్టికల్ చాలా బాధాకరం కలిగించింది. అది చాలా బాధాకరం. ఆయన సమాధి కూడా ఇక్కడే కాశ్మీర్లోనే ఉందని ఆ పుస్తకం నిండా వ్రాయబడ్డాయి. తర్వాత దేవుని దెబ్బ తగిలిందండి వాళ్ళకి, మూసేశారు పర్మనెంట్గా దాన్ని, పర్మనెంట్గా మూసేశారు దాన్ని. దేవునికి నచ్చనిది, దేవునికి ఇష్టం లేనిది మన జీవితంలో కానీ లేదా ఎవరి జీవితంలో కానీ కనబడుతుంటే ఆయన తట్టుకోలేడండి, ఆయన తట్టుకోలేడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, చాలామంది మరి మత పిచ్చి కలిగిన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, వేద వ్యాసాయను ఒక ఆయన ఉండేవాడు, డాక్టర్ వేదవ్యాస్, ఐఏఎస్ చదువుకున్నాడు ఆయన. ఈయన కూడా ఇదే మాటలు రాశాడు, కాశ్మీర్లో ఆయన సమాధి ఉంది, బౌద్ధ సన్యాసుల్లో నేర్చుకున్నాడు ఆయన, గొప్పతనం ఏముంది అన్నారు. ఈ మధ్యకాలంలో యేసు వారి గురించి మాట్లాడేవాళ్ళు కూడా చాలామంది కనపడుతున్నారు. అందులో కరుణాకర, సుగుణ అని ఇంకా చాలామంది ఉన్నారు, వారి పేర్లు నాకు సరిగా అవగాహన లేదు. వీళ్ళు ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే మానసిక రోగులేళ్ళు. వీళ్ళు అంగవైకల్యం కలిగిన వాళ్ళు అంటాం కదా. ఓ గుడ్డివాడు వచ్చి మనల్ని కొట్టాడు అనుకోండి, మనం వాళ్ళని ఏమైనా ఫీల్ అవుతాం? మనం అంగవైకల్యంతో పాపం తెలియక ఏదో కొట్టేశాడు అనుకుంటాం మనం, పట్టించుకోం. వీళ్ళందరూ ఎవరంటే మానసిక రోగులు. ఆ రోగం వల్ల ఏం చేస్తున్నారంటే, ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు తెలియటం లేదు వాళ్ళకి. అసలు దేవుని మేధాశక్తి ఎలాంటిదో, దేవుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళి నేర్చుకోవలసిన అవసరత ఉందో లేదో అన్నది కూడా మనం అర్థం చేసుకోవాలి. దేవుడికి ఎంత మేధాశక్తి ఉందో నిజంగా ఆలోచిస్తేనండి ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన ఎంత తెలివైనవాడో భూమి ఆకాశాలను చూస్తుంటే, కలగజేయబడిన మనలను చూస్తుంటే,
సృష్టించబడిన జీవకోటిని జీవరాశులను చూస్తుంటే దేవుని తెలివితేటలో జ్ఞానము ఎంత గొప్పవో మనకు అర్థమవుతుంది. ఆయన చాలా మేధావి. కాబట్టి ప్రియ దేవుని వారలరా, ఇక్కడ వ్రాయబడినటువంటి సందర్భాలలో కేంద్రంలో సెంట్రల్గా మత అభిమానం కలిగిన అధికారులు ఉండటం వల్ల వీళ్ళందరికీ కొమ్ములు వచ్చేసాయి. అది కారణం. చూడండి, పివి సింధు బ్యాడ్మింటన్ ఆడి గెలిపొంది పతకాలు గౌరవాలు మంచి ఉద్యోగాలు పొందుకున్న తర్వాత అందరూ ఏం చేశారండి? తర్వాత అందరూ ఏం చేశారు? ఎవరు చూసినా షటిల్ బ్యాట్లు కొనుక్కుని వీళ్ళు కూడా ఏం చేసేవారు? కాసేపు ఇష్టం వచ్చినట్టు ఆడేసుకుని తర్వాత మానేసేవారు. మళ్ళీ కేంద్రంలో మత అధికారం ఉందని ఏం చేశారు వీళ్ళు? ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు రెచ్చిపోయి ఎవరి నోటికి ఎంత మాట వస్తుంటే వాళ్ళు మాట్లాడేసి క్రీస్తు మీద, దేవుని మీద, పరిశుద్ధ గ్రంథం మీద బురద చల్లాలనుకుంటే ఎలా కుదురుతుంది వీళ్ళకి? రోగులండి వీళ్ళు, రోగులు. రోగులను చూసి జాలిపడాలి మనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ గొడవ ఇప్పుడే కాదు, యేసువారు బ్రతికున్న దినాలలో కూడా ఈ ఆలోచన బయలుదేరింది. ఒక్కసారి చూద్దాం, యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయము 14-15 వచనములో, యోహాను సువార్త 7వ అధ్యాయము 14-15 వచనాలను చూడండి ప్రియులారా. 7వ అధ్యాయం 14-15 వచనములో, సగము పండుగ అయినప్పుడు యేసు దేవాలయములోనికి వెళ్ళి బోధిస్తున్నాడంట. ఎవరండి? సగం పండగ అయిపోయింది, అప్పటికే సగం పండగ అయిపోయింది, అప్పుడు ఆయన దేవాలయములోనికి వెళ్ళి బోధిస్తున్నాడంట యేసు ప్రభు వారు. అప్పుడు ఏం జరుగుతుంది ఆయన బోధిస్తుంటే? ఆయన బోధిస్తుంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఆయన బోధిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఏం చేశారు అక్కడ యూదులు? అందుకు ఆశ్చర్యపోతున్నారంటే ఏం చెప్పేవాడినా? ఏం చెప్పేవాడండి? ఆశ్చర్యకరమైన సంగతులు చెప్పేవాడైనా. అంటే ఆయన మాట్లాడితే అలా ఉంటాయి మాటలు. ఆయన మాట్లాడితే బోరు కొట్టదు, ఆయన మాట్లాడితే విసుగురాదు, ఆయన మాట్లాడితే నిద్ర రాదు, ఆయన మాట్లాడితే ఆనందము ఆశ్చర్యం. ఆయన మాట్లాడితే అప్పుడేమన్నారు చూడండి వాళ్ళు, ఓ మాట అన్నారు చూసారా? చదువు కొనని ఇతనికి, యేసు ప్రభు వారికి ఏమి లేదంట, చదువు లేదు. ఎంఏలు, ఎంకాములు, ఎంఎస్సీలు, బిఈడీలు, ఎంటెక్లు, పిహెచ్డీలు, ఎంబీబీఎస్లు, ఇంజనీరింగ్ ఇలాంటివి లేవు ఆయనకి. చదువు కొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లొచ్చింది అబ్బా, ఇంత గొప్పగా మాట్లాడుతున్నాడు ఏంటి? యూదులు ఆశ్చర్యపోతున్నారు. యూదులంటేనే మేధావులు. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు, చిన్నోళ్ళు కాదు వాళ్ళు. అలా బోధించే పండితులు యేసు ప్రభు వారి మాటలకు ఏం చేస్తున్నారట? ఆశ్చర్యపోతే ఏమంటున్నారు? చదువు కొనని ఇతనికి ఈ పాండిత్యం ఎలా వచ్చింది? ఈ గ్యాప్లో ఏం చేశారంటే ఎలా వచ్చింది అని దీన్ని చదివేసి ఏం చేశారు వీళ్ళు? రోగులు ఏం చేశారు? రోగులు, ఈ రోగం ఉన్నవాళ్ళు ఏం చేశారు? ఎలా వచ్చిందంటారేంటి? మమ్మల్ని అడగండి, చెప్తాం మేము. ఆయన ఇండియా వచ్చాడు, కాశ్మీర్ వచ్చాడు. అక్కడ బౌద్ధ సన్యాసులుంటే మహామేధావులలో, మహా గొప్పవాళ్ళు వాళ్ళు, అలాంటి వాళ్ళ దగ్గర విద్యను నేర్చుకున్నాడు ఈయన అని దీన్ని పూర్తి చేశాడు, ఆన్సర్ చేశాడు అన్నమాట దీనికి. ఇది ఎంతవరకు వాస్తవం అన్నమాట? మీరు చెప్పండి, యేసుక్రీస్తు వారు బౌద్ధ సన్యాసుల దగ్గర నేర్చుకుని ఉంటాడంటారా? నేర్చుకుని ఉంటాడా? మనకు బాగా అర్థం అవ్వాలంటే టైలరింగ్ నేర్పిస్తున్నారనుకోండి, నేర్పించే వాళ్ళకి ఏమై ఉండాలో మన వాళ్ళకి వచ్చేసి ఉండాలి అంతనే. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి నేర్పించే ఎవరో గురువులు ఉన్నారనుకుందాం, మరి వాళ్ళు అంత మేధావులు అయి ఉండాలో? యేసు ప్రభు వారు సముద్రం మీద ఏళ్ళ మీద నడిచాడు ఆయన, మరి వీళ్ళు ఏం చేయాలి? పోనీ చెరువులో నడవమండి, చెరువులో నడవలేరు. యేసు ప్రభు వారు చనిపోయినట్టు బతికించారు, పోనాళ్ళు ఏమైనా చేయగలరా? ఏమైనా చేయగలరా? ఏమీ చేయలేని వాళ్ళు గురువులంట,
ఏమండి నేర్చుకున్నవాడేమో ప్రపంచాన్ని శాసిస్తున్నంత గొప్పవాడైతే గురువులుగా ఉన్న బౌద్ధ సన్యాసులు నేర్చుకున్నారా వాళ్ళ దగ్గర? యేసువారి దగ్గర నేర్చుకున్నారు, యేసువారు నేర్చుకున్నారా వాళ్ళ దగ్గర? ఎంత అన్యాయమైన మాటలు మాట్లాడారండి. అందుకే వాళ్ళని ఏమన్నా రోగులేళ్ళు. ఎవరు? రోగం, రోగం ఉంది వాళ్ళకి, రోగం ఉంటే అలాగే మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, యేసు ప్రభువులు వారే ఏం మాట్లాడుతున్నారంటే ఆ 16 వచ్చిన చదవండి కంటిన్యూగా. 7వ అధ్యాయం 14-15 చదివాం కదా, 16 వచనాన్ని చూడండి ఇప్పుడు. అందుకు యేసు, ఇప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు కదా, మరి వీళ్ళకి సమాధానం చెప్పాలి కదా. నేను చేయు బోధ నాది కాదు, డైరెక్ట్గా చెప్పేశాడు ఆయన, నాది కాదు. బౌద్ధ సన్యాసులని ఎక్కడంటారు అని ముందే జాగ్రత్త పడ్డాడు ఆయన. ఏమండి ప్రియ దేవుని పిల్లలారా, ముందే జాగ్రత్త పడి ఆడ దగ్గర నేర్చుకున్నాడు, వీళ్ళ దగ్గర నేర్చుకున్నాడు అని ఎక్కడ చెప్తారని ఏమన్నాడు? నేను చెప్పిన బోధ నాది కాదు, నాది కాదు అన్నాడు ఆయన, నాది కాదు, నన్ను పంపిన వానిదే. అబ్బా ఎంత బాగా చెప్పాడు చూసారా. యేసుప్రభు వారు నేర్చుకున్న బోధ ఎవరి దగ్గర నేర్చుకున్నాడు ఆయన? తండ్రి అయిన దేవుని దగ్గర. యోహాను సువార్త 12వ అధ్యాయము 39 యోహాను సువార్త 12వ అధ్యాయము 49-50 వచనాలు యోహాను సువార్త 12వ అధ్యాయం 49-50 వచనములు ఏలయనగా నా అంతట నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలెను, అంటే నేనేం మాట్లాడాలో, అది నేనేమనవలెను, ఏం మాట్లాడాలో, దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చాడు. నేనేం మాట్లాడాలో, ఏం చెప్పాలో నాకు ఎవరు ఆజ్ఞాపిస్తే నేను మాట్లాడాను? తండ్రి. తండ్రికి నా గురువు నాకు నేర్పించిన మహానుభావుడు, మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను నేను. అదండి చాలా క్లియర్గా ఉంది, తండ్రి నన్ను ఏం చెప్పమన్నాడో ఆయన నేర్పించింది నేను మీతో చెబుతున్నానన్నాడు. ఇప్పుడు యూదులు ఆశ్చర్యపోవడానికి గల కారణం ఏంటి చెప్పండి? చదువుకొనని ఇతనికి ఇంత పాండిత్యం ఎలా వచ్చింది అంటే, ఎలా వచ్చింది? తండ్రి చెప్పగా నేను నేర్చుకున్నాను, అందుకే ఆశ్చర్యకరమైన మాటలు మాట్లాడుతున్నానన్నాడు. అంటే మనుషులు ఏమనుకుంటున్నారు, ఆ రోజు యూదులు కానీ ఈరోజు మనుషులు కానీ, చదువుకోలేని వారు పాండిత్యం చెప్పకూడదన్నమాట, జ్ఞానం చెప్పకూడదన్నమాట, తెలివి చెప్పకూడదన్నమాట. అంటే ఎవరు చెప్పాలి జ్ఞానం చెప్తే? జ్ఞానము తెలివి చెప్పాలంటే ఎవరు చెప్పాలనుకుంటున్నారు లోకం? బాగా చదువుకున్న వాళ్ళు. అందుకే పేరుకు పక్కన మనకేముండాలి, మన పేరు పక్కనే ఉండాలి. అదే సేవకులకి అయితే ముందు వెనక కూడా ఉండాలి, వాళ్ళకి ముందు రెవరెండు 22 అని ఉండాలి, బిషప్ అని ఉండాలి. నన్ను చాలామంది అడుగుతారు ఫోన్ చేసి, సరే మీరు రెవరెండా అన్నాడు. కాదండి, ఏమీ కాదు, సహోదరుడు అని అయ్యండి అంతే. ముందుకు రెవరెండ్ అని ఉండాలి. చూడు మనం హాస్పిటల్కి వెళ్ళి చూసేటప్పుడు కూడా దేన్ని చూసి వెళ్తామండి లోపలికి? డాక్టర్ గారు ఎన్ని డిగ్రీ చదివాడు చూసుకుంటాం పోను ముందు, తిరగేసేసి బోర్లు ఇచ్చేసి డిగ్రీలు ఉంటే అప్పుడు లోనకి వెళ్తాం మనం. దేవుని పిల్లలారా, పేరుకు ముందు డిగ్రీలు కావాలి, పేరు తర్వాత కూడా ఉండాలి. ఎలా ఉంటాయి డిగ్రీలు? ఎలా ఉంటాయి చెప్పండి? ఎంఏ, ఎంఈడి, బిఈడి, ఎంకామ్, పిహెచ్డి. డిగ్రీ లేకపోతే పాపం తిట్టేస్తారు తెలిసి చాలామంది. పేరు డిగ్రీలు ఎందుకు వేయలేదురా అని ఫోన్ చేసి ఆ మీటింగ్ పెట్టే వాళ్ళని కూడా తిట్టే పుణ్యాత్ములు కూడా ఉన్నారు, ఉన్నారు. అంటే చదువుకున్నవాడు ఇతను మాట్లాడుతున్నాడంటే ఏం చదువుకున్నాడో, ఏం చదువుకున్నాడో అని అంచనా వేస్తూ ఉంటారు. కానీ మనుషులు ఆలోచన ఇది, ఆ రోజు యూదులు, ఈరోజు మనుషులు. చదువుకోలేని ఇతనికి ఇంత పాండిత్యం ఎలా వచ్చింది? చదువుకున్నవాడికే కదా పాండిత్యం వచ్చేది, ఇతనికి ఎలా వచ్చింది?
చదువు తక్కువగా ఉండి కూడా చక్కగా చెప్పేవాళ్ళు ఉన్నారు మన దగ్గర. అండ్ మనలో మన మాట వేమన గారు తెలిసే మీకు, వేమన గారు యోగి వేమన, ఆయన ఏం చదువుకున్నాడు, ఆయన ఎలా పద్యాలు రాశాడు, ఆయన పద్యాలు రాశాడు, పెద్ద పెద్ద డిగ్రీలు ఏం లేవు ఆయనకి, చదువు అలా చదువుకోలేదు. వేమన గారి గురించి చెప్పండి రా అంటే ఎలా ఎలా ఏమని చెప్తే తెలిసేయండి, దేహం మీద వస్త్రపు ఏమండి వస్త్రము కూడా లేకుండా ఓ చెట్టు కింద కూర్చుని మనుషులను చూసి వైరాగ్యం వచ్చేసి మనుషుల స్వార్థపూరితమైన బతుకులను చూసి విరక్తి కలిగి పద్యాలు రాసుకున్నాడు, పద్యాలు రాసుకున్నాడు, విరక్తి వచ్చేసింది ఆయనకి, వైరాగ్యం వైరాగ్యం. అలా వైరాగ్యం వచ్చేసి విరక్తి కలిగి రాసుకున్న ఆ పద్యాల్ని ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఎలా చదువుకుంటున్నారు చెప్పండి, ఎలా చదువుకుంటున్నారు, చక్కగా షూటు బూటు వేసుకుని టైలు కట్టుకుని ఇన్షర్ట్లు చేసుకుని చక్కగా చదువుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు, చదువుకుంటున్నారు. ఇంతకీ ఎవరు రాశారు అవి, చదువు లేని ఏమండి నిజంగా వైరాగ్యం వచ్చేసిన, మరి ఆయనకు వచ్చిన వైరాగ్యం చదువుకుంటున్న వాళ్ళకి వస్తుందా అండి, యూనివర్సిటీలలో చదువుకుంటున్న వాళ్ళకి వస్తుందా, వస్తుందా? ఈరోజు విశ్వవిద్యాలయాలలో చదువుకుంటున్న వారికి ఆయన పద్యాలు చదువుతున్న వారికి ఏమన్నా వైరాగ్యం విరక్తి ఏమన్నా కలుగుతుందండి? ఏమీ లేకపోయినా ఎంత పాండిత్యాన్ని చెప్పాడు చూడండి అతను, యేసు ప్రభు వారంట చదువుకోనని ఇతనికి ఇంత పాండిత్యం ఎలా వచ్చింది, ఎలా వచ్చింది అన్నారు, పరలోకపు తండ్రి చెబితే నేను నేర్చుకున్నాను అని చెబుతున్నాడు యేసు ప్రభులు వారు. చదువుకున్న వాళ్ళే కాదు, చదువు లేని వాళ్ళు కూడా దేవుని వాక్యాన్ని చక్కగా చెప్పొచ్చు. ప్రియ దేవుని వారలారా, ఇక్కడ ఇంకా మనం ఆలోచించగలిగితే మరో మాట మనం చూడగలిగితే, దేవుడికి మరి ఎలా తండ్రి అయిన దేవుడికి దగ్గర జ్ఞానం ఉంది, ఆయన నేర్చుకున్నాడు యేసు ప్రభు అని అనుకుందాం. మరి దేవునికి ఎలా వచ్చింది జ్ఞానం, ఎంత జ్ఞానం? ఏదైనా ఒక ఇల్లు కడితే చాలా అద్భుతం కట్టాడే ఇల్లు అనుకుంటాం కదా, చాలా అద్భుతం కట్టారు, ఏ ఇంజనీర్ ఎవరు, ఇంజనీర్ ఎవరు అనుకుంటాం మనం, ఎంత మేధావై ఉంటాడు అనుకుంటాం మనం. భూమిని ఎంత గొప్పగా చేశాడంటే, ఆకాశాన్ని ఎంత గొప్పగా చేశాడంటే, సకల కోటి జీవరాశులను ఎంత అద్భుతంగా చెక్కాడంటే, డిజైన్ చేశాడంటే, దేవుడు అసలు ఏం చదువుకుని ఉంటాడు ఆయన, ఆయన తెలివేంటి, ఆయన జ్ఞానం ఏంటి, ఆయన మేధాశక్తి ఎంత గొప్పది చూద్దాం. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము 40వ అధ్యాయాన్ని చూడండి ప్రియులారా, యెషయా గ్రంథము 40వ అధ్యాయం, అందరూ చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 13-14 వచనములు, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 13-14 వచనములు, యెహోవా ఆత్మకు నేర్పినవాడు ఎవడు? ఇప్పుడు ఈరోజు మనం ఉన్నాం అనుకోండి, మనకు ఎవరో గురువులు ఉంటారు, టీచర్స్ ఉంటారు, పెద్దలు ఉంటారు చెప్పేవాళ్ళు కదండి. ఈరోజు టీచర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకు టీచింగ్ చెప్పిన ఉపాధ్యాయులు కూడా ఉంటారు, వాళ్ళకు నేర్పించిన వాళ్ళు ఉంటారు. అలాగే అప్పుడు ఆలోచించండి, యెహోవా ఆత్మకు నేర్పినవాడు ఎవడు? ఎవరు నేర్పరు, దేవుని ఆత్మకు ఎవరన్నా నేర్పుతారా? ఇంకా ఆయనకు మంత్రి అయి, పదాలు చూడండి ఎలా ఉన్న పదాలు, మన భాషలో ఉన్నట్టుగా ఉన్నాయి చూడండి, ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరచిన వాడెవడు? ఏమండి మంత్రి గారు ఎప్పుడు కూడా సొంతంగా మాట్లాడడు, మరి ఎలా మాట్లాడతాడు మంత్రి గారు, పిఏ ఉంటాడు, పర్సనల్ అసిస్టెంట్, సెక్రటరీ ఉంటాడు, ఏం చేయాలి ఆయన, రాసిస్తాడు. ఏమండి మినిస్టర్ గారు మీరు నోటుకో చెప్తే మాట్లాడకండి, ఆయన మీ తెలివితేటలు మాకు తెలుసు కదా అని ఏం చేస్తాడు, చక్కగా రాసిస్తాడు మ్యాటరు, దాన్ని అప్పు ఎదురుకుండా అది ఇట్టుకుని చక్కగా దాని ప్రకారం మాట్లాడుతూ ఉంటాడు. మినిస్టర్ గారు తనంతట తాను మాట్లాడి అతనికి పిఏ ఉంటాడు. ఇక్కడ చూడండి ఏమన్నాడు, దేవుని అలాగా దేవునికి మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడు ఎవడు? దేవుడికి ఎవరన్నా మంత్రి ఉన్నాడా, మంత్రి సలహాలు సూచనలు ఇచ్చే మంత్రి ఎవరన్నా ఉన్నాడా? లేడు.
ఎవరిని యుద్ధ ఆయన ఆలోచన అడిగాను. ఎవరిని అడుగుతాడు ఆలోచన? ఎవరిని అడుగుతాడు? నాయన నేను ఈ మధ్యన సరిగా ఆలోచించలేకపోతున్నాను, నువ్వేమన్నా ఆలోచింపజేయి అని ఎవరన్నా అడుగుతాడా? అడగాల్సిన అవసరం ఉందా? లేదు. ఆయనకు వివేకము కలుగజేసిన వాడు ఎవడు? ఆ ప్రశ్నలు చూడండి ఎలా ఉన్నాయో. దేవునికి అంత వివేకం ఎలా వచ్చింది? దేవునికి అంత ఆలోచన ఎలా వచ్చింది? దేవునికి అంత జ్ఞానం ఎలా వచ్చింది? దేవునికి అంత తెలివితేటలు ఎలా వచ్చాయి? ఇంకా న్యాయ మార్గమును గూర్చి ఆయనకు నేర్పిన వాడు ఎవడు? ఎవరున్నారండి? నేను అడుగుతున్న ఈ మాటలన్నీ మీకు అర్థమవుతున్నాయా? ఆయనకి వివేకం చెప్పిన వాళ్ళు ఎవరు? ఎవరైనా ఉంటారా దేవుడికి? దేవునికి మాస్టర్స్ ఎవరైనా ఉంటారా? టీచర్లు ఎవరైనా ఉంటారా? దేవుడికి గురువులు ఎవరైనా ఉంటారా? ఏమని చెప్తున్నారు? ఆయనకి ఎవరు చెప్పగలరండి? ఆయనకు బుద్ధి మార్గము బోధించిన వాడు ఎవడు? చూశారా? ఇవన్నీ చూస్తుంటే దేవునికి ఎవరైనా నేర్పగలరా? ఇది మనం ఆలోచించాలి. ఏమండి దేవునికి అంత జ్ఞానం ఎలా వచ్చింది చెప్పండి ఒకసారి. ఎలా వచ్చిందంటారు? ఆయనే జ్ఞానం. వెరీ గుడ్. ఆయనే జ్ఞానం, ఆయనే తెలివి, ఆయనే మేధావి, ఆయనే బుద్ధి మార్గమును చెప్పగలడు, ఆయనే వివేకము గలవాడు, ఆయన తనంతటా స్వభావ లక్షణములు జ్ఞానమైనకి. తెలివితేటలు దేవునికి నేర్పిస్తే వచ్చేవి కాదు, ఆయన స్వభావ లక్షణాలు. ఒరే పుట్టుకతోనే ఈడు ధనవంతుడురా మేధావురా అంటారు చూసారు? అలాగా దేవుడు సహజంగానే ఆయన మేధావి. అంటే మనుషులు ఇంకొక మనిషి దగ్గర నేర్చుకోవడాన్ని బట్టి దేవుడు కూడా ఎక్కడో ఒక చోట నేర్చుకుని ఉంటాడు కదా అనుకుంటున్నాం మనం. మనం అనుకుంటున్నాం కానీ తప్పు ప్రియ దేవుని పిల్లలారా. ఆయన ఎవరి దగ్గరకు వెళ్ళి నేర్చుకోవలసిన అవసరత లేదు. ఆయన ఎవరి దగ్గర నేర్చుకోవలసిన అవసరత లేదు. దేవుడుకున్నటువంటి క్వాలిఫికేషన్స్, అప్పుడప్పుడు చాలామంది అడుగుతారు, ఏమండి మీరు వాక్యం చెప్తున్నారు కదా, మీరేం చదువుకున్నారు? ఇంతగా చదువుకుని వాక్యానికి ఏమైనా సంబంధం ఉందా? ఉందా? లేదు కదా. బాగా చదువుకున్న వాళ్ళే గొప్పగా చెప్పగలరు ఏమన్నా పోనేమన్నా ఉందా? ఎక్కడన్నా ఉందా? లేదు. ప్రియా దేవుని వరలరా, ఇక్కడ మీరు గమనించగలిగితేనండి, మరి దేవుడుకున్నటువంటి ఎడ్యుకేషన్ ఏమై ఉండొచ్చు అని మనం ఆలోచిస్తేనండి, దేవుడుకున్న ఎడ్యుకేషన్ ఏంటో మనం ఆలోచిస్తే, ఒకసారి బైబిల్ చూద్దాం, బైబిల్ చూద్దాం ఒకసారి. నిర్గమకాండము 28వ అధ్యాయం. చాలామంది నేమ్ బోర్డులు ఉంటాయి కదండి ఇంటి దగ్గర, ఉంటాయా ఉండవా? నేమ్ బోర్డులు ఉంటాయా? ఏమైనా ఉంటాయి? ఏమండి చిన్నది ఏదన్నా ఉద్యోగం చేస్తున్నావు అనుకోండి, నేమ్ బోర్డు ఏమంటే ఇంటి దగ్గర ఏమండి, ఆ డిపార్ట్మెంట్ అంతా మనమే నడిపిస్తున్నట్టు ఉంటుంది అందులో ఏమండి. ఇంకొక డిగ్రీలో ఉంటాయి చెప్పండి మన దగ్గర, పేరుకు ముందు ఏమైనా ఉంటాయి? ఓహో అప్పుడప్పుడు నిజంగానండి పేరుకు ముందు చదువుకున్న డిగ్రీలు వేసుకోవడం కూడా సిగ్గేస్తుంటుందండి, సిగ్గేస్తూ ఉంటుంది. ఎందుకు వచ్చిన డిగ్రీలు ఎందుకు వచ్చిన లోకం అనిపిస్తుంది. వివేకి ఎగువాడు విద్యను దాచిపెట్టును అన్నాడు. వివేకి అయిన వాడు ఏం చేస్తాడట? తన విద్యను ఏం చేస్తాడట? దాచిపెడతాడట. ప్రియులారా ఇక్కడ ప్రతి నేమ్ బోర్డు మీద చాలా గొప్ప గొప్ప డిగ్రీలనే పేరు రాసుకుని డిగ్రీలు పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా విచిత్రం చెప్పమంటారా? సమాధుల్లో కూడా మీరు చూసారు ఎప్పుడన్నా ఫొటోస్ కానీ, ఫొటోస్ పెట్టి కింద డిగ్రీలు వేసుకుంటున్నారు చూసారు మీరు ఎప్పుడన్నా? రిటైర్డ్ జడ్జి గారు, ఎల్ఎల్బి, ఎంఎల్బి, ఎంఎల్ఎల్, ఇలా రకరకాల డిగ్రీలు. ఇటు సమాధుల్లో కూడానా? సమాధుల్లో కూడానా? రిటైర్డ్ హెడ్ మాస్టర్, ఎటు ఇంకా హెడ్ మాస్టర్ గారు ఉన్నాడు అలానా? ఇంకా ఉన్నాడు అలానా? సమాధుల మీద కూడా రాసుకుంటారు డిగ్రీలు. ఏమండి దేవుడుకున్నటువంటి డిగ్రీలు ఒక్కసారి మనం చూడండి బైబిల్ 28వ అధ్యాయము 36వ వచనంలో దేవుడుకున్న ఎడ్యుకేషన్, ఆయనకున్న డిగ్రీలు ఏంటో ఇక్కడ చెప్తున్నాడు చూడండి ఒక్కసారి. అందరూ చూడండి 28వ అధ్యాయం 36వ వచనం నిర్గమకాండము. అందరూ చూడండి, అందరూ తీశారా? నిర్గమకాండము 28వ అధ్యాయం 36వ వచనంలో మరియు నీవు మేలిమి బంగారు రేకు చేసి, మోషే గారితో చెప్తున్నాడు, మేలిమి బంగారు రేకు చేసి అంటే నేమ్ బోర్డు, నేమ్ బోర్డు చేసి ముద్ర చెక్కునట్లు
దాని మీద యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను. దేవుడు తన పేరుకు ముందు ఏమంటే ఏ నేమ్ బోర్డు రాయించమన్నాడు చెప్పండి, పరిశుద్ధుడు. ఇప్పుడు పిహెచ్డీ గొప్పదా పరిశుద్ధుడు అన్నది గొప్పదా? దేవుడు ఏం చదువుకున్నాడంటే పరిశుద్ధుడేనా? ఎంబీబీఎస్ చదువుకుని ఎంఎస్ చేసి ఏమండి ఊపిరాడక పేషెంట్లు హాస్పిటల్కి వెళ్తుంటే లక్షలు కట్టించుకుంటేనే తప్ప వైద్యం చెయ్యనంటున్నా ఏమండి, వీళ్ళకి సంస్కారం ఉందా? సంస్కారం ఉందా? ఉందా? గొప్ప గొప్ప ఆఫీసర్లు అయిపోయి లంచగుండులుగా బ్రతుకుతున్న వీళ్ళకి ఆ విద్య నేర్పించింది ఏంటి? మనుషుల ప్రాణాలతో చలగాటం ఆడుకుంటున్న వీళ్లకు నేర్పించిన ఆ విద్య ఏంటి చెప్పండి ప్రియులారా? ఏంటది? దేవుడుకున్న ఆ చదువు, ఆ జ్ఞానము, ఆ తెలివి. ఈ లోకములో ఎంత మేధావులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారో వాళ్ళ చదువులందరికంటే గొప్పదేంటో తెలుసా? వెరీ గుడ్ క్యారెక్టర్ ప్రియ దేవుని పిల్లలారా. నేమ్ బోర్డు మీద ఎవరేమన్నాడు దేవుడు? పరిశుద్ధుడు అని చెక్కునైనా, పరిశుద్ధుడు. బాగుంది కదండి, ఆయనకున్న అర్హత చాలా బాగుంది కదా. పరిశుద్ధత అనేది ఎంటెక్ కంటే గొప్పది, అది ఎంకమ్ కంటే గొప్పది, అది పిహెచ్డీల కంటే గొప్పది, అది ఎన్నో డాక్టరేట్స్ కంటే చాలా 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 గొప్పది. ఇంజనీరింగ్ కన్నా మెడిసిన్ కన్నా చాలా రెట్లు గొప్పది ఏంటంటే పరిశుద్ధత. ఇది దేవుడుకున్న ఎడ్యుకేషన్. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇప్పుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన పిల్లలుగా మనకే ఉండాలనుకున్నాడు తెలుసా అండి? యేసు ప్రభు వారి గురించి కూడా చూద్దాం. మొదటి యోహాను పత్రిక 4:8 4:8 కూడా దేవుని గురించి ఒక మాట చెప్తున్నాడు. చూడండి, దేవుడు ప్రేమస్వరూపి. ఏమంటే దేవుడుకున్న మరో డిగ్రీ ఏంటి? ప్రేమ. యెహోవా కింద ఏం పెట్టమన్నాడు? పరిశుద్ధుడు. ఇంకా ప్రేమస్వరూపి చదవండి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ఏమంటే దేవుడుకున్న గొప్ప అర్హత ఇంకోటి ఏంటంటే ప్రేమ. ఇంకొకటి ఏంటంటే నీతి, యథార్థత, పవిత్రత. ఇవి ఆయనకున్న చదువులు, ఆయనకున్న డిగ్రీలు. ఇప్పుడు ఆయన కుమారుడైన యేసు ప్రభు వారికి ఏముండాలని కోరుకున్నాడో ఒకసారి అది కూడా మనం చూడగలిగితే, అది కూడా మనం చూద్దాం. యెషయా గ్రంథం 9:6 యెషయా గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనం. యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజమ మీద రాజ్యభారం ఉండును. ఆయన డిగ్రీ చూడండి, ఆశ్చర్యకరుడు. యేసు ప్రభు ఎవరండి? అందుకే యూదుల్ని ఏం చేశాడు ఆయన? ఆశ్చర్యపరిచేశాడు. ఆశ్చర్యకరుడు యేసుక్రీస్తు నేమ్ బోర్డు. ఇప్పుడు ఏమి అర్హతలేండి? ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. నేమ్ బోర్డు ఎలా పెట్టుకోలేడు యేసు ప్రభు వారు? ఆ పక్కన ఏం తగిలించాలి ఇప్పుడు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి, సమాధానకర్తయగు అధిపతి. ఎబ్రీ పత్రిక 7:7 ఎబ్రీ పత్రిక 7:26 పవిత్రుడును. ఏం పెట్టాలి? నేమ్ బోర్డు చూసారు ఎలా ఉందో? దేవుడు పేరు వెనకాల ఏమున్నాయి? పవిత్రుడు. బా, నిర్దోషి, నిష్కల్మషుడును, పాపులలో చేరని వాడు, ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. బబ్బబ్బబ్బా, ఆయనకున్న క్వాలిఫికేషన్స్ చాలా బాగున్నాయి కదండి. ఎలా ఉన్నాయి? పవిత్రుడట. పవిత్రుడు అనేది మంచి క్వాలిఫికేషన్ ఏనా? క్వాలిఫికేషనే.
నిర్దోషి. ఎంత బాగున్నాయండి డిగ్రీలు. నిష్కల్మషుడు అంటే కల్మషం లేనివాడు. పాపులలో చేరడు, అసలు పాపుల్లో చేరడు, పాపుల్లో అసలు చేరడండి బాబాయ్. ప్రత్యేకమైన ఆయన, స్పెషల్ ఆయన, ఆయన స్పెషలు. యేసుప్రభు వారికి ఉన్నటువంటి చదువు, ఎడ్యుకేషన్, ఇంకా ఎన్ని లక్షణాలని చెప్పండి ఆయనకి. ఆయనకి యేసుప్రభు వారికి దీనత్వం ఉంది, క్షమాగుణం ఉంది, ఇంకా త్యాగం ఉంది, దీర్ఘశాంతం ఉంది, చెప్పండి ఇంకా చెప్పండి, కనికరం ఉంది, ఇంకేమని చెప్తారా? క్షమాగుణం చెప్పుకున్నాం, ఇంకా మంచి సాత్వికుడైనా. ఇవన్నీ ఏంటి? లోకం ఒక మనిషిని గుర్తించాలంటే అతనుకున్న చదువులను చూస్తుంది, అతను ఎంత చదువుకున్నాడో అని చూస్తుంది. ఇక్కడ లోకం గుర్తించాలంటే, ఇక్కడ నీకు ఉద్యోగం రావాలంటే, నీకు కడుపు నిండా భోజనం దొరకాలంటే ఇక్కడ చదువులు కావాలి. పరలోకంలో మనం దేవునిని చేరుకోవాలి అంటే ఈ డిగ్రీలు మనకు ఉండాలి, ప్రియమైన దేవుని పిల్లలారా. లోకంలో ఉన్న ఆ ఎడ్యుకేషన్ తీసేసి ఏ ఎడ్యుకేషన్ తగిలించాలి ఇప్పుడు? దేవుడు నేమ్ బోర్డు పెట్టుకున్నాడట, పెట్టుకుని ఏమి రాయించుకున్నాడు? యెహోవా పరిశుద్ధుడు. అబ్బబ్బ ఎంత బాగుందండి, ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన. మరి ఆయనకి బోధించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆయన పరిశుద్ధుడిగా ఉండడానికి ఆయన ఎవరన్నా బోధించే వాళ్ళు ఉన్నారా? పోనీ అమ్మకి అమ్మ ఏమన్నా ఉందా? దేవుడికి అమ్మ ఉందా? నాన్న ఉన్నాడా? ఉంటే వాళ్ళకు చాలా గొప్పలైపోతారు. వాళ్ళు లేరు, లేరు. పోనీ గురువు ఉన్నారా? యేసు తండ్రి అయిన దేవునికి గురువు ఉన్నారా? లేరు. ఆయనే గురువు, ఆయనే జ్ఞానం, ఆయనే వాక్యం, ఆయనే ఆశ్చర్యకరుడు. అన్మో అద్భుతం అండి ఆయన గురించిన మాటలు. ఇప్పుడు మనకి టీచర్స్ ఉంటారు అండ్ భయపడి తప్పు చేయరు. టీచర్ని చూసి పిల్లలు తప్పు చేయరు, భయపడతారు కొడతాడని. పోలీసు వారిని చూసి నేరస్తులు మనుషులు భయపడతారు, తప్పు చేస్తే లోపలేసేస్తారేమోనని. నాన్నను చూస్తే భయపడతారు పిల్లలు, కొడతాడేమోనని. అలాగా దేవుడికి భయపడి పరిశుద్ధంగా బ్రతకడానికి పైన ఎవరన్నా ఉన్నారా? దేవుడికి ఎవరన్నా ఉన్నారా? ఏమంటే దేవుడు తప్పు చేస్తే ఆయన్ని ఎవరన్నా అడగగలరా, ప్రశ్నించగలరా? దేవుడు తప్పు చేశాడు అనుకోండి ఎవరన్నా అడగగలరా ఆయన్ని? అడిగేవాడు ఎవడో లేకపోయినా ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు. ఏంటండి పరిశుద్ధతను వదలలేదేంటి? నీతిని వదలలేదేంటి ఆయన? మనకి బుద్ధి చెప్పేవాళ్ళు ఉన్నా, భయం చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ ఎలా ఉంటాం మనం? ఇన్నో ఎంతమంది మనల్ని కొట్టేవాళ్ళు ఉన్నా, తిట్టేవాళ్ళు ఉన్నా, ఇంతమంది మనల్ని మాట్లాడేవాళ్ళు, హెచ్చరించేవాళ్ళు ఉన్నా మనం ఎలా ఉంటాం చెప్పాలి? మాట్లాడండి, ఎలా ఉంటాం మనం? చీమలంట సోమరి చీమల యొద్దకి వెళ్ళి జ్ఞానం తెచ్చుకోరన్నాడు. ఇప్పుడు ఏం చదువుకున్నాయి? ఏ స్కూల్లోకి వెళ్ళి నేర్చుకున్నాయి? చీమలు స్కూల్కి వెళ్ళి నీకేమీ తెరవలేదు, నీకు బుద్ధి లేదు, నీకు భయం లేదు, నీకు జ్ఞానం లేదు. చీమలు ఏం చేసేట? క్రమముగా నడుచుకుంటాను, క్రమముగా. చీమలు చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేసేద్దండి. మీరు చూస్తారన్నారు ఎప్పుడన్నా? ఎప్పుడైనా చూస్తున్నారండి? చూస్తాం కానీ పట్టించుకోం మనం. ఎక్కడ అన్నంలోకి వెళ్ళిపోతాయని భయం మనకి, ఎక్కడ కూరలోకి వెళ్ళిపోతాయన్న భయం మనకి. కాదు కాదు, అది కాదు. మీకు జ్ఞానం చెప్తే ఏంటి? చీమలు లైన్గా వెళ్తాయండి. ఎవరో చెప్పినట్టుకి చీమలకి టీచర్స్ ఉండరు, మాస్టర్లు ఉండరు, కోర్టులు ఉండరు, పోలీసులు ఉండరు, పెద్దలు ఉండరు, ఎవరు ఉండరు, క్రమంగా వెళ్తూ ఉంటాయి మనుషులు. ఇటు పో మాస్టర్, అటు పో మాస్టర్ అండి, కర్రాలు బెత్తాలు పట్టుకుని రెడీగా ఉంటాడు. అయినా కానీ మాస్టర్నే కూడా కుదిరించలేడు, మాస్టర్నే కుదిరించరు. వంకర వంకరగా నడుతాడు, ఆయన కాళ్ళ మీద కొడుతుంటాడు మాస్టర్. ఎలా వచ్చేసిందంత జ్ఞానం వాటికి? చదువుకున్నా నీకు అసలు జ్ఞానం లేదేంటి? క్రమశిక్షణ లేదేంటి? సంస్కారం లేదేంటి నీకు అసలు? పూర్వకాలం పెద్దలు ఏం చెప్పారండి? విద్య లేనివాడు వింత పశువు. మరి విద్య ఉన్నవాడు, విద్య ఉన్నవాడు లంచం ఇస్తావా చేస్తావా? ఎవరితను విద్య ఉండి కూడా హాస్పిటల్లో వైద్యం. నా కిరణ కొంట్లో బాగుతో ఒక హాస్పిటల్ తీసుకెళ్ళాం, ఇంకా చూడలేదు చేయలేదు, 15,000 అయిపోయింది. ఎన్ని టెస్టులు చేస్తున్నారని హాస్పిటల్కి వెళ్తుంటే మాట్లాడతలేదు డాక్టర్లు ఎవరని, ముందు టెస్టులు చేసేయండి. అన్నీ చేసేసిన తర్వాత ఏమీ లేదు, ఏమీ లేదని చెప్పడానికి ఇన్ని టెస్టులు.
ఏమండి చదువుకున్న వీళ్ళని ఏమన్నాలే, విద్య లేనోడు ఎంత పోషం అన్నావు కదా, ఆ మాట ఎవరు అన్నారో కానీ ఆయన దగ్గరికి వెళ్ళి చదువుకున్న ఈ మహానుభావుడిని ఏమన్నాలని అడగాలి. ఏం చెప్తాడు అప్పుడు? ఏ పశువు అన్న మా పశువులతో పోల్చకూడదండి, అది చాలా మంచిది, పాలిస్తున్నాయి చక్కగా, నయ్యి పాలిస్తున్నాయి, మనిషికి ఉపయోగపడుతున్నాయి, మనిషికి మేలు చేస్తున్నాయి. కుక్కలతో పోల్చకూడదు, మంచి కాపలా కాస్తుంది అది, గాడిదలతో పోల్చకూడదు, నీ పరుగులు మోస్తుంది అది. వీటి కన్నా దరిద్రమైన పేరు ఏదన్నా ఉంటుంది తగిలించారు వీళ్ళకి. చదువుకున్న సంస్కారం లేకుండా ఏమండి దేవుని ఉద్దేశాలు. ఇప్పుడు ఆ వేదవ్యాస అన్న అతను ఐఏఎస్ చదువుకున్నాడు, చదువుకుని ఎంత జ్ఞానం చెప్పాడు, హిమాలయాల్లో యేసు ప్రభు గారు అక్కడికి వచ్చిన ఇదా జ్ఞానం, ఇదా ఇదే వీళ్ళు నేర్చుకున్న జ్ఞానం, సంస్కార విద్యను నేర్పింది. చదువులు చదువులే, వీళ్ళ బతుకులు వీళ్ళ బతుకులే. బాగోలే ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత చదువులు, ఎన్ని చదువులు చదువుతారో చదువుకోండి, నేను వద్దంటలేదు. నీ జ్ఞానుడు కడుపు నింపడానికి మాత్రమే, నీ కడుపు నింపుకోవడానికి మాత్రమే అన్న మాట మాత్రం మర్చిపోవద్దు. ప్రధానమంత్రి గారు ఉన్నది ఎందుకు అనుకుంటున్నారు? జ్ఞానుడు కడుపు నింపుకోవడానికి. ముఖ్యమంత్రి గారు ఎందుకు అనుకుంటున్నారు ఉద్యోగం? జ్ఞానుడు కడుపు నింపుకోవడానికి. చిన్న ఆటో తోలుకుని బ్రతుకుతున్న వీళ్ళు ఎందుకు అనుకుంటున్నారు? జ్ఞానుడు కడుపు నింపుకోవడానికి. రోడ్లు ఊడుస్తున్న వారి పని ఎందుకు అనుకుంటున్నారు? జ్ఞానుడు కడుపు నింపుకోవడం కోసం. కానీ ఇక్కడ బ్రతకడానికి నీ చదువులు నీకు పనికొస్తాయేమో, కానీ దేవుణ్ణి చేరుకోవడానికి, పరలోకానికి వెళ్ళడానికి నీకు ఉండవలసిన చదువు ఒకటి ఉంది, అది అది తండ్రి అయిన దేవుడు నేమ్ బొడ్రాయించుకున్నాడు, యెహోవా పరిశుద్ధుడు, యేసుక్రీస్తు వారు పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషుడు, నిష్కలమంకుడు, పాపులలో చేరనివాడు, పాపులలో చేరనివాడు. ఆయన అర్హతలు ఇది. ఇంకా మనం ఆలోచించగలిగితే ప్రియులరా, ఇంకా మనం చూడగలిగితే, ఇప్పుడు మన గురించి మాట్లాడుతూ తన బిడ్డలమైన మనకే ఉండాలనుకున్నాడు తెలుసా? మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనం. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనంలో నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ఉన్నాడా? పేరు పెట్టుకున్నాడు అలాగా ఉరకనే? పేరు పెట్టుకున్నాడు, పేరుకి తగ్గట్టుగా ఉన్నాడు ఆయన. పరిశుద్ధతకు నిలువెత్తు రూపం మనకన్న తండ్రి అయిన దేవుడు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును కూడా పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉంది. ఇప్పుడు ఆయన పిల్లలు ఎలా ఉండాలి? మనకి డిగ్రీలు ఉండాలి. ఏ డిగ్రీలు ఉండాలి ఇప్పుడు? రవికుమార్ ఏముండాలి కింద? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు ఏమండి, నీతి, నిష్కల్మషము. మన పేర్ల కింద ఏముండాలమ్మా? ఇప్పుడు అందరి పేర్ల కింద ఏముండాలి డిగ్రీలు? దేవుడు ఇప్పుడు ఉద్యోగం రావాలంటే ఏం చూస్తారు అధికారులు? ఏవి? నీ సర్టిఫికెట్స్ చూపించు. ఇదండి నా స్టడీ సర్టిఫికేట్ అండి, ఇవన్నీ మార్క్ లిస్ట్ అండి, ఇది కమ్యూనిటీ సర్టిఫికేట్ అండి, ఇది పాలిటెక్నికల్ సర్టిఫికేట్ అండి, ఇది ఇంజనీరింగ్ సర్టిఫికేట్ అండి. ఓకే, ఎంత బాగానే ఉంది. అసలైంది కావాలి ఇప్పుడు నీ కాండక్ట్ సర్టిఫికేట్. ఇది కాండక్ట్ సర్టిఫికేట్ అండి. ఏంటి కాండక్ట్ అండి? ఏంటి కాండక్ట్ సర్టిఫికేట్? ఇంపార్టెంటేనా? మన స్కూల్లో ఇస్తారు అది? ఇస్తారు. ఏంటనుకుంటున్నారు అది? నీ ప్రవర్తన ఎలాగుంది, అది ఇంపార్టెంట్ సర్టిఫికేట్. కాండక్ట్ సర్టిఫికేట్ అంటే చాలా ఇంపార్టెంట్ సర్టిఫికేట్. ఏంటది? స్కూల్లో వీడు ఏమన్నా తీరమైనడా, బుద్ధి జ్ఞానం లేనోడా వీడు? వీడి ప్రవర్తన కాండక్ట్ ఎలా ఉంది? ఉద్యోగంలో చేర్చుకునేటప్పుడు కూడా ఏం చూడాలి ఇప్పుడు? కాండక్ట్ సర్టిఫికేట్ చూడాలి, ఇంపార్టెంట్ అది. ఇప్పుడు దేవుడు ఏ సర్టిఫికేట్ నిన్ను అడగడు, ఒకే ఒక సర్టిఫికేట్ అడుగుతాడు నిన్ను. నీ కాండక్ట్ సర్టిఫికేట్ ఏదైనా అడుగుతాడు. నీ కాండక్ట్ సర్టిఫికేట్ కావాలంటే నీ ప్రవర్తన, నీ ప్రవర్తన ఎలా ఉంది, ఎలా ఉంది చెప్పండి. నీ పేరు పక్కన ఏముంది? పలానా పేరు ఒట్టి పనికిమన్నుడు, పలానా పేరు ఉట్టి వేషధారి, పలానా పేరు ఉట్టి మోసగాడు అని ఉంటున్నాయి డిగ్రీలు ఈరోజు. నీ క్యారెక్టరే నీకు డిగ్రీలుగా కూర్చుంటున్నాయి. నీ మాటలే నీకు ఒక నీకు సర్టిఫికెట్స్గా మారుతున్నాయి అన్న సంగతి తెలుసా నీకు? తెలుసా నీకు?
నిన్నటి దినాన్న తమ్ముడు మనం చాలాసార్లు ప్రార్థన చేశాం, ప్రతిపాడులో ఉంటున్న శ్రీను అనే తమ్ముడు గురించి చేశామా? చచ్చిపోయాడు తమ్ముడు, ఎంఎస్సీ బిఈడి, 4 మార్కుల్లో టీచర్ పోస్ట్ పోయింది పాపం, 4 మార్కుల్లో. అలా తమ్ముడు నిన్న కార్యక్రమం అంతా నేనే చేశాను. అలా చూస్తున్నాను, ఏమైపోయింది చదువు, ఏమైపోయింది నీ ఆశలు, ఏమైపోయింది నీ ఆలోచనలు? మనిషి మనిషిగా కనపడతలేదండి బాబోయ్. ఆత్మ వెళ్ళిపోయిందా, మనల్ని ఎవరు చూడలేరండి, అసలు చూడలేరు. సన్నంగా లావుగా పుష్టిగా ఉండేవాడు ఆ తమ్ముడు, సన్నంగా సీపురు పొలలా మారిపోయి, అసలు ఇతనా కాదా, ఇతనా కాదా. తేజస్సునిచ్చే ఆత్మ బయటికి వెళ్ళిపోయింది, వెలుగునిచ్చిన ఆత్మ బయటికి వెళ్ళిపోయింది. చచ్చిపోతే మనల్ని ఎవ్వరు మనల్ని చూడలేరండి, మనల్ని చూడలేరండి. నీ చదువులేంటి, నీ పదవులేంటి, నీ హోదాలేంటి, నీ అధికారం ఏంటి, నీ పొగరేంటి, నీ అహంకారం ఏంటి, నీ గర్వం ఏంటి? చూసుకోవాలా వద్దాన్ని, చూసుకోవాలా? ఎన్ని మాటలు వింటున్నా మనకు ఏమి లోపలికి వెళ్ళి ఏమవ్వాలండి? ఇవి ఏమవ్వాలి? ట్యాబ్లెట్స్ పనిచేస్తున్నట్టుగా పనిచేయాలి లోపలికి వెళ్ళి మనలోనే. అవునా కదా, చెప్పండి, పనిచేయాలా? పనిచేయాలి. దేవుడంత గొప్పవాడు అడిగేవారు లేరు ఆయన్ని, ఆయన తన పరిశుద్ధతకు వ్యతిరేకంగా ఏమీ చేయడు. తిమోతి గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. తీశారా, అందరూ తీశారా? మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. దేవుడు ఎవరంటండి? నమ్మదగినవాడు. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు. అబ్బో, ఆయన పాపం చేయలేడు, ఆయన అపవిత్రుడుగా ఉండలేడు, ఆయన అబద్ధం ఆడలేడు. ఆయనకు చేత కానివి, ఆయన వల్ల కానివి, ఆయన పాపులలో చేరలేడు. ఆయన ఆయన పరిశుద్ధంగా ఉంటాడు, ఆయన పాపము చెయ్యడు. తన బిడ్డలైన వారు చేస్తే ఆయన తట్టుకోలేడు. తగులుతున్నాయా? టీచర్ కొడుతున్న బెత్తపు దెబ్బంలాగా దేవుని మాటలు మనకి మన గుండెల మీద తగులుతున్నాయో లేదో ఒక్కసారి చూసుకోండి ప్రియులారా, చూసుకోండి. ఏ డిగ్రీలు ఉండాలని ఆ పిల్లలకు అర్హతలు అనుకున్నాడో అవి లేవు మనుషుల మధ్య ఈరోజు, అవి లేవు. నేను పరిశుద్ధుణ్ణి కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి, ఉండండి. మీకు బుద్ధి చెప్పేవాళ్ళు ఉన్నారు, మీకు జ్ఞానం చెప్పేవాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని హెచ్చరించే వాళ్ళు ఉన్నారు, అయినా నీకు క్రమశిక్షణ లేదు, నీకు పరిశుద్ధత రావడం లేదు, నీకు భయం రావడం లేదు. భయం రావటం ఎలాగండి, ఎలాగండి మన పరిస్థితి ఎలాగా? ఎప్పుడు మారుతాం మనం? ఎవరు మారుస్తారు మనల్ని? ఏమంటే విన్నా మాటలన్నీ పాటకి ఎన్ని మాటలు ఉంటాయని మనం, మీరు వచ్చింది మొదలుకొని ఇప్పటివరకు ఎన్ని మాటలు వినుంటారండి? ఇప్పటివరకు ఎన్ని మాటలు వినేసి ఉంటాం మనం? చాలా మాటలు. ఏం చేస్తున్నాం ఆ మాటలన్నీ? కుప్పలు కుప్పలుగా పడి ఉంటున్నాయి లోపలవి, పడి ఉంటున్నాయి, ఎత్తుకుపోతుందా? ఏం మాట్లాడడం లేదు ఎవరన్నా. చాలా మాటలు విన్న తర్వాత ఆ మాటకు విరోధంగా బ్రతుకుతుంటేనండి ఎవరన్నా, చాలా కోపం వచ్చేస్తుంది నాకు. చాలా మాటలు విని ఆ మాటలు నీలో కనబడకపోయేసరికి నువ్వు మనిషివా పశువువా అన్నట్టుగా ఆలోచన కలుగుతుంది, ఆలోచన కలుగుతుంది. నిజమే, దేవుని మాట మనలోకి వచ్చిన తర్వాత మన ప్రవర్తన బాగోకపోతే మనం మనుషులమా పశువులమా, మనం అన్నం తింటున్నామా గడ్డి తింటున్నామా అన్న ప్రశ్నించుకోవాలి మనం. ఎప్పుడు కూడా గడ్డి తింటున్న పశువులను చూడండి ఎంత చక్కగా బతుకుతున్నాయో, అన్నం తింటున్న మనుషులుగా ఏమండి, ఏ భయం లేకుండా బ్రతుకుతున్నా. ఆ పరిస్థితిని చూస్తుంటేనండి నిజంగా వాళ్ళతో మాట్లాడాలన్న మనసు కూడా రావట్లేదు, అసలు మాట్లాడాలనుకుని అనిపించట్లేదు. దేవుని మన మాటలు ఎక్కసిగిపోయినా పర్వాలేదు, దేవుని మాట కూడా నువ్వు తులిపేస్తే, దేవుని మాట కూడా నువ్వు తుడిచేస్తే, దేవుని మాటలను కూడా నువ్వు లెక్క చేయకపోతే నువ్వెవరో, నువ్వు అసలు నువ్వెవరో? దయ్యానికి గారాల కొడుకువా, దయ్యానికి కారాల కుమార్తెవా నువ్వేమన్నా? కొంతమంది దేవుని మాటలు తగులుతాయేమని రారు ప్రార్థనకి, దూరేసింది దయ్యం.
తగులుతే మన మంచోళ్ళ మీద తగలవి, మంచోళ్ళు కాకపోతే అయినా దేవుని మాటలు తగిలితే మంచిదా తగలపోతే మంచిదా? తగలాలి మనకి. నీకు తగలకుండా పక్కన చెల్లిపోతే బాధపడాలి, అయ్యో నాకు తగలలేదురా బాబు ఈ మాట అని బాధపడాలి. దేవుని మాటలు తగలాలి, తగిలి 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 దేవుని లాంటి క్యారెక్టర్లోకి నువ్వు వచ్చేయాలి. దేవుడు కోరుకుంటున్నది తెలుసండి, ఏ సర్టిఫికేట్ అడుగుతాడు ఆయన? పరిశుద్ధుడు, పరిశుద్ధుడిగా ఉండాలి, నీతిగా ఉండాలి, పాపులో చేరకూడదు, కాండక్ట్ సర్టిఫికేట్ కావాలి. ఒక భక్తుడికి దేవుడు ఎలాంటి డిగ్రీలు కలిగి ఉన్నాడో యోబు గ్రంథం మొదటి అధ్యాయము 8వ వచనం. యోబు గ్రంథము 8వ వచనం అందరూ చూడండి, ముగించేస్తానమ్మా ఇంకా. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? ఎవరు ఎవరితో చెప్తున్నారు? దేవుడు సాతానుతో చెబుతున్నాడు. అప్పుడప్పుడు మనం కూడా మన పిల్లల గురించి చెప్పుకుంటాం కదా, మా అబ్బాయి ఇంజనీర్ అండి, ఫస్ట్ క్లాస్ అండి, మా అబ్బాయి చాలా గొప్ప చదువులు చదువుతున్నాడు అండి, ఎంత ఆనందపడతామండి మనం. తప్పు కాదు, ఇది తప్పు కాదు. దేవుడు కూడా భక్తిగా బతుకుతున్న వాళ్ళ గురించి ఎలా చెప్పుకుంటున్నాడో చూడండి ఇక్కడ ఏమంటున్నాడు. నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అంటే ఎలా, ఒక మన భాషలో చెప్పాలంటే ఎలా చెప్తున్నాడు అనమాట, కాల రగరేసుకుని చెబుతున్నాడు. చెప్తున్నాడు ఎవరి గురించి? యోబు గురించి. అదే మన గురించి చెప్పమని చూద్దాం. దేవుణ్ణి మన గురించి చెప్పమని చూద్దాం. చెప్తాడా? చెప్తాడా అండి మన గురించి? అమ్మా చెప్తాడా, సిగ్గుపడతాడా? ఏం మాట్లాడటం లేదు ఏంటి? అతడు యథార్థ వర్తనుడు. డిగ్రీలు చూడండి, బిఏలు ఎంఏలు బిఈడీలు అంటున్నట్టుగా ఉన్నాయి చూడండి. అతడు యథార్థ వర్తనుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఇంత బాగా చదువుకున్నవాడు భూమి మీద ఒకడును అతని వంటి వాడు ఎవడు లేడు. మంచి హైయర్ ఎడ్యుకేషన్, యథార్థవంతుడు అదో సర్టిఫికేట్, న్యాయవంతుడు అదో సర్టిఫికేట్, దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం అదో సర్టిఫికేట్, చెడుతనమును విసర్జించాడంటే అసహ్యం అంటే ఆయనకి అదో సర్టిఫికేట్. పరలోకానికి ఇతను సెలెక్ట్, ఉద్యోగం వచ్చేసింది. ఇప్పుడు దేవుడు ఒక తన బిడ్డల గురించి ఎలా చెప్పుకున్నాడు చూసారా? మనకేముంటాయి, మనకి ఏ సర్టిఫికేట్లు సంపాదించుకున్నారు మీరు? మీరు ఏం ఎన్ని సర్టిఫికేట్లు సంపాదించారు? ఏమాత్రం సర్టిఫికేట్లు ఉన్నాయి మీ దగ్గర? యథార్థవర్తనుడు ఉందా సర్టిఫికేట్? న్యాయవంతుడు ఉందా సర్టిఫికేట్? ఇది సర్టిఫికేట్ ఉందా? యెహోవా యందు భయభక్తులు కలవాడు సర్టిఫికేట్ ఉందా? భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటండి? చెప్పాను మీకు చాలాసార్లు, ఏమీ తెలియనట్టు మాత్రం కూర్చోకండి. భయభక్తులు కలిగి ఉండడం అంటే అర్థం ఏంటి? గజ 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 వణుకుపోతామా, అమ్మో దేవుడు అండి చాలా భయం నాకు అని మన్ని మామూలే మన ఇంటికి వెళ్తే. ఇది కాదు, భయభక్తులు కలిగి ఉన్నావంటే చెడుతనమును అసహించుకోవటం, అది భయభక్తులు కలిగి ఉండడం. చెడుతనాన్ని ప్రేమిస్తూ నువ్వేదో భయపడిపోతున్నట్టుగా ఉన్నావు అనుకోండి, మనం నువ్వు భయం ఉన్నవాడు కదా, అసలు తెగించేసావు, తెగించేసిన కొడుకు నువ్వు, తెగించేసిన పిల్లలం. కాండక్ట్ సర్టిఫికేట్ కావాలి. యోబు గారికి ఎంత మంచి సర్టిఫికేట్లు సంపాదించుకున్నాడండి, యథార్థవంతుడు. 3 సార్లు వరకు చెప్పాడండి దేవుడు ఆయన గురించి. ఇవి సంపాదించుకోరు, చర్చికి వచ్చి ఏమి సంపాదించుకోరు? ఇప్పుడు మనం మందిరంలోకి వచ్చి ఏమేమి సర్టిఫికేట్లు, స్కూల్లో మాస్టర్ పిల్లలకి ఎలా పాఠాలు చెప్తున్నారు అలా వింటున్నాం మనం, దేవుడు చెప్తున్నాడు మనకి. ఇంటికి వెళ్ళగానే ఇప్పుడు సర్టిఫికేట్లు ఏం చేయాలి చెప్పండి? ఇదిగో ప్రభువా, నేను భూమి మీద బతుకుండగా నేను సంపాదించుకున్న సర్టిఫికేట్స్, ఇదిగో యథార్థవర్తనుణ్ణి. ఏది ఎవడన్నా అన్నాడు అలా నేను? పరిశుద్ధుణ్ణి. ఏది అర్థంలో చూసుకోసారు మాకు? న్యాయవంతుణ్ణి. ఏ నిజమే, ఎవరైనా చెప్పారా నువ్వనుకున్నావా? మనకు మనమే సాటిస్ఫైడ్ సర్టిఫికేట్లు ఇచ్చేసుకుంటాం, నా అంత మంచోడు ఎవడు లేడు. మనం మన గురించి ఏమనుకుంటాం తెలుసు ఎప్పుడు? మనిషి తన గురించి నా అంత మంచోడు ఎవడు లేడు, నా అంత నీతి మొదటి ఎవడు, నా అంత పరిశుద్ధి, అందరూ దుర్మార్గులే, నేను ఒక్కడే మంచోడు, అదే టీకా చిన్నప్పుడు నుంచి అలవాటైపోయింది అనిపిస్తుంటుంది మనిషికి. మనిషికి అనిపిస్తుంటుంది అంతే నీ భ్రమ. అది లోకంలో నువ్వు బతికున్న దినాలలో నీ ప్రవర్తన కాండక్ట్ సర్టిఫికేట్ కావాలి దేవుడికి. చివరిగా పేతురుగారు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురుగారు రాసిన పత్రిక 2వ పత్రిక అండి, 2వ పత్రిక 3వ అధ్యాయము 12 కలిసి ఉన్నాయి చూడండి.
11-12 ఇవన్నీ ఇట్లు లయమైపోయినవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు. చూడండి, భూమి ఆకాశాలు ఏమవుతాయి త్వరలో? నింగి మనదురు నేల మనదురు అన్నారు. ఇవన్నీ ఏమైపోతాయట? లయమైపోతాయి, నాశనం అయిపోతాయట. ఇవన్నీ ఇట్లు లయమైపోయినవి గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ, కాండక్ట్ సర్టిఫికెట్, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలేను. జాగ్రత్తగా ఉండండి ప్రియులారా. మీరు మీకోసం అన్న జాగ్రత్తగా ఉండాలి. మీ మేలు కోసం, మీ బాగు కోసం, మీకు లాభం కలగాలంటే మీరు మీ కొరకు పరిశుద్ధంగా బతకడం చాలా మంచిది. నీ పేరు పక్కన ఎన్నో డిగ్రీలు ఉన్నా లోకం శభాష్ అంటుందేమో, లోకం మెచ్చుకుంటుందేమో, కానీ దేవుడు నిన్ను మెచ్చుకోడు. ఆయన కోరుకున్న సర్టిఫికెట్స్ వేరు. నీ కాండక్ట్ సర్టిఫికెట్ కావాలి, నీకు నీ ప్రవర్తన సర్టిఫికెట్ కావాలి. నువ్వు పరిశుద్ధుడిగా ఉన్నావా? అది కావాలి. నువ్వు నీతిమంతుడిగా ఉన్నావా? నీ పేరుకు, నీ పేరు వెనుక నీ ప్రవర్తన, నీ క్యారెక్టర్స్కి సంబంధించిన అర్హతలు కనిపించాలి దేవుడికి. నీ పేరు పక్కన అర్హతలు కనిపించాలి. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, యేసు ప్రభులు వారి గురించి ఆ రోజు ఆలోచించింది సమాజం. ఆయన ఎవరి దగ్గర నేర్చుకోవాల్సిన పని లేదు, తండ్రి అయిన దేవుని దగ్గర నేర్చుకున్నాడు. ఆయన ఎక్కడ నేర్చుకున్నాడో, ఆయన నేర్పిస్తాడు తప్ప ఎవరి దగ్గర నేర్చుకునే వ్యక్తి కాదు. సహజ సిద్ధమైన జ్ఞానము, తెలివి, ఆలోచన, పరిశుద్ధత ఆయనకు ముందు నుంచే ఉన్నాయి, ముందు నుంచే ఉన్నాయి ఆయనకి. ఆయన పిల్లలుగా మీకేమున్నాయి? సర్టిఫికేట్లు ఎవరి కోసం అండి? మనం సంపాదించుకునే సర్టిఫికేట్లు ఎవరి కోసం? లోకం గుర్తించడం కోసం. మరి దేవుడు గుర్తించాలంటే ఏ సర్టిఫికెట్లు ఉండాలి? ఉండాలా వద్దా? డిగ్రీలు, డిగ్రీలు ఉండాలా వద్దా? ఉండాలి. ఆ డిగ్రీలు దేనికి? పరలోకానికి వెళ్ళే వారికి చాలా అవసరం. అవి సంపాదించుకుందాం. ఊరకనే మందిరాలకి మనం రావడం కాదు, ఊరకనే రావడం కాదు, వచ్చి నేర్చుకోవాలి. నేర్చుకుని నిన్ను మార్చుకోవాలి, నిన్ను నువ్వు మార్చుకోవాలి. నీ మార్పును చూసి 10 మంది మరో 10 మంది మారిపోవాలి. అలా బతకండి, అలా బ్రతుకుతాం ప్రియులారా. మరణం ఎవరిని మింగేద్దామని మరణం తిరుగుతుంది. మనమేమో దేవుణ్ణి మాటలు వదిలేసి తిరిగితే మన జీవితానికి అర్థం ఉండదు, అర్థం ఉండదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవా, ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు స్తుతులు నాయన. పరిశుద్ధుడు అనే నామము కలిగిన మీరు, మీ పిల్లలమైన మా పేరు వెనుక, మా బ్రతుకుల వెనుక పరిశుద్ధురాలు, పరిశుద్ధుడు అనే ఆ నామము ఉండాలని మీరు కోరుకుంటున్నారు నాయన. తండ్రి, కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ దీవించండి. మా బ్రతుకుల్లో మీకు ఇష్టం లేనివి, మాకు కూడా ఇష్టం లేనట్టుగా మీ సహాయం దయచేయండి. మీకు నచ్చనివి మాకు నచ్చకుండా ఉండేటట్టుగా మీ కృప చూపించండి. మీకు బాధ కలిగించేవి మాకు అసహ్యముగా కనిపించేటట్టుగా మీ కృప చూపించండి. మేము కేవలం విని వెళ్ళిపోయే వరంగా కాదు నాయన, ఆ విన్న వాక్య ప్రకారముగా నడుచుకునే భాగ్యము దయచేయండి. నీ బిడ్డలైన వారందరినీ దీవించమని, వాక్యానికి తగినట్టుగా మమ్మల్ని మేము మలుచుకునే మహాభాగ్యాన్ని మాకు ఇవ్వమని, మా గురించి అపవాదితో చెప్పుకునేంత భక్తి అర్హతలు మేము సంపాదించుకునే భాగ్యం మాకు ఇవ్వమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.